పది నెలల్లో ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు అర్థమైందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ మండిపడ్డారు మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమీ లేదన్నారు ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారని చెప్పారు అలాగే కోటి ఐదు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందారంటూ తీవ్ర విమర్శలు చేశారు ఆ ఘనత ప్రజా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది నలభై తొమ్మిది లక్షల తొంభై వేల కుటుంబాలు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు ఐదు వందలకే మా ఆడబిడ్డలు వంట గ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు పది కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందా ఏం కోల్పోయింద్రా మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణ సమాజంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది పది నెలల్లో తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ ఒక కోటి ఐదు లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం మూడు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది ఈరోజు నష్టాల ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది రాజీవ్ ద్వారా లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు ఇరవై ఒక్క వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం ప్రగతి భవన్ కట్టుకుండు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు మా ప్రభుత్వం రాగానే బంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నామని చెప్పారు ఈరోజు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని చెప్పిండు పదేళ్ళల్లో ఏ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ అయినా నిర్మాణం జరిగిందా మీరు ఆలోచన చేయండి ఒక పక్కన ఆయన ఉండడానికి పది కట్టుకున్నాడు వాస్తు కోసం సచివాలయం కట్టుకున్నాడు వందల వేల కోట్లు పెట్టి కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే ఈ ప్రభుత్వం వచ్చి వెంబడే వంద అసెంబ్లీ నియోజకవర్గాలలో రెజ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈచ్ క్యాంపస్కి ఇరవై ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాదు నూట ఇరవై ఐదు కోట్లు ఒక్కొక్క క్యాంపస్కి కేటాయించినాం దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి అలా ప్రభుత్వం నిధులు కేటాయించి విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుంది విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేదోళ్ళ పిల్లలకు ఈరోజు మేము అవకాశం ఇచ్చినాం తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది ఇక ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఐదు వందల అరవై మూడు గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం త్వరలో వారికి నియామక పత్రాలు అందించి వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు రేవంత్ పది నెలల్లో రైతులు నిరుద్యోగులను ఆదుకున్నామని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేశాం మీరు లేకపోయినా ఏం బాధ లేదు మీతో ప్రజలకేం పని లేదు తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది ఇప్పటికైనా మీరు మార్పు రావాలి ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి బడి దొంగలను చూశాం కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన అంటుండూ తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని ఏం బాధ లేదు నాయన నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో ఏం నీతోనేం పని లేదు తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు సున్నా ఇచ్చారు గాడితో గుడ్డు ఇచ్చారు అయినా కూడా నీ బుద్ధి మారలేదు ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి అడగాలి కడగాలి ప్రభుత్వాన్ని ఆయన రానే రాడు ఉల్టా అయిపోయింది రామ్మని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ प्लीज डू सब्सक्राइब टू प्लीज डू सब्सक्राइब टू प्लीज डू सब्सक्राइब टू के टीवी तेलुगु के टीवी तेलुगु के टीवी तेलुगु के टीवी तेलुगु टू के टीवी तेलुगु के टीवी तेलुगु प्लीज डू सब्सक्राइब टू के टीवी तेलुगु